జెపీవీఎల్ వాళ్ళు టెండర్స్లో పాల్గొని ఇసుక టెండర్ దక్కించుకున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇసుకను అమ్మడానికి ఆథరైజ్డ్ పర్సన్స్. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొంతమందికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సబ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు కాకుండా వేరే ఎవ్వరు ఇసుకను అమ్మినా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. దానికోసం వాళ్ళు ప్రొటెక్షన్ అడగడం జరిగింది. అందరి స్పీల్ని కూడా అడగడం జరిగింది అన్ని జిల్లాలలో కూడా. దానికి అనుగుణంగా వాళ్ళు చెప్పబోయేది ఏంటంటే వాళ్ళ పేర్లతో కొంతమంది సబ్ కాంట్రాక్టులు తెరవడం లేకుంటే ఇంకొక నేమ్తో ఇసుకను అమ్మకానికి చేయడం ఇలాంటివి చేస్తే అవన్నీ కూడా చట్టవిరుద్ధమే అవుతాయి. దానికోసం వాళ్ళు మాకు అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టమని చెప్పేసి చెప్పారు. అంటే వాళ్ళ మీద ఈ పత్రం సమర్పించడం జరిగింది. దానివల్ల మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఓకే పెట్టుకోండి.